हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल नी लाइफ स्टाइल विद पद्मज। एम चेस्तुन्नारु अनेदी ना कामेंट सेक्शन लो कामेंट चेसेयंडी। एंड मन चैनल गनुक एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते चैनल सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी। फ्रेंड्स, इवाल वच्चेसि ओक गार्डन टिप अंडी। चूडंडी, नेनु फस्ट अयिते ओक पॉट तीसुकुन्नानु। आ पॉट कि नाकु होल्स अनेदी इव्वलेदु, नेनु होल्स पेट्टेसुकुन्नानु। అలా హోల్స్ పెట్టుకున్న తర్వాతే మనం చెట్టు నాటుకుంటే కనుక మనకి ట్రీ అనేది బాగా వస్తుందండి। హోల్స్ లేకుండా చెట్టు నాటితే కనుక ట్రీస్ అనేవి చచ్చిపోతాయి। నేనైతే ఈ కాంపోస్ట్ ఉండిద్ది కదండి, ఎలా కలపాలి అనేది నాకు మా రిలేటివ్స్లో ఒక ఆమె నర్సరీ రన్ చేస్తున్నారు, వాళ్ళు రన్ చేసి కూడా 2.5 ఇయర్స్ అవుతుంది। సో నేను తన దగ్గర నుంచి మొత్తం విత్ మెజర్మెంట్స్ కనుక్కొని మరీ మీకు చెప్తున్నాను। అండ్ నేను ట్రై చేశాను ఆల్మోస్ట్, నేను మీకు ట్రీస్ తీసుకొని ట్రీ వీడియో చేసి ఒక 4 డేస్ అవుతుంది కదా, 4 డేస్కే నాకు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి। చెట్టు నిండా చిగురు అయితే వస్తుంది। అప్కమింగ్ వీడియోస్లో అది కూడా అప్లోడ్ చేస్తాను। ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, న్యూస్ పేపర్ మీద ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి, మీ దగ్గర నల్లమట్టి ఉంటే నల్లమట్టి, చాలా పొడి పొడిగా ఉండాలండి। అదైతే ఒక మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఒక పాట్ ఆ పాట్ నిండా తీసుకున్నాను। అండ్ నెక్స్ట్ 2 ప్యాకెట్స్ వచ్చేసి మీకు చూపించింది వర్మీ కాంపోజిట్ అండ్ కోకో పిట్ అండి। అది ఈచ్ వచ్చేసి కేజీ 20 రూపీస్ తీసుకుంటున్నారు। నర్సరీలోనే ఈజీగా ఏ నర్సరీ అయినా మీకు అవైలబుల్గా ఉంది, ఒకసారి అయితే ట్రై చేసేయండి మీరు కూడా। అయితే నేను ఇప్పుడు ఒక పాట్ ఆఫ్ ఎర్రమట్టి తీసుకున్న దానికి 1/2 క్వాంటిటీ ఏమో నేను కోకో పిట్ యాడ్ చేసుకున్నానండి। అండ్ 1/4 పాట్ ఏమో నేను వర్మి కాంపోస్ట్ యాడ్ చేశాను। వర్మి కాంపోస్ట్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి, ఎక్కువ వేసుకుంటాం వల్ల చెట్లకు మంచిది కాదు, బట్ కోకో పిట్ ఏదైనా వేసుకోవచ్చు అంట। బట్ నేనైతే ఈ క్వాంటిటీస్లో తీసుకున్నాను, ఎవరైనా గార్డెనింగ్ కొత్తగా బిగినింగ్ చేసే వాళ్ళు బిగినర్స్కి యూజ్ అయ్యింది అనైతే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను। ఎప్పుడైనా మనము చాలా మట్టి పొడి పొళ్ళాడేటట్టుగా ఉండాలండి। నేనైతే హ్యాండ్తో చేసేసాను, మీ దగ్గర ఎక్విప్మెంట్స్ ఆర్ టూల్స్ ఉంటే కనుక మీరు దాంతో కనుక మిక్స్ చేసేసుకోవచ్చు। 3 ఏ అయితే మనము సాయిల్స్ యాడ్ చేసామో మొత్తం అది కొంచెం చూడండి, మట్టి గడ్డలు లేకుండా మొత్తం తడి పొడి పొడిగా ఉండాలి। తడిగా అయితే ఉంటే కనుక మన చెట్టు అనేది కుళ్ళిపోయి చచ్చిపోతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి। సో ఇప్పుడు మీకు చూపించాను కదా, అలా పొడి పొడిగా ఉండాలి। ఇలా కనుక చేసుకొని మీరు అన్ని పాట్స్లో వేసుకుంటే ప్లాంట్స్కి, ఫ్లవర్ ప్లాంట్స్కి, వెజిటేబుల్ ప్లాంట్స్కి, ఏ ప్లాంట్స్కైనా యూస్ చేసుకోవచ్చు। అండ్ నేను అప్కమింగ్ వీడియోలో నాకు పెట్టిన ప్లాంట్స్కి చిగురు వచ్చిందన్నాను కదండి, ఆ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఆ వీడియో అనేది మీకోసం చేస్తాను। అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి। థ్యాంక్ యూ।